ఇంకా డీటెయిల్స్ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ తెలంగాణలో ప్రచారం పీక్స్ కి చేరుకుంటోంది అదిరిపోయే మేనిఫెస్టోతో జనాల్లోకి తీసుకువెళ్తున్న కాంగ్రెస్ పార్టీ మరింత స్పీడ్గా క్యాంపెయిన్ చేస్తోంది గల్లీ నుంచి ఢిల్లీ నేతల వరకు ఎన్నికల ప్రచారంలో హస్తం పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు అగ్ర నేతలంతా రాష్ట్రంపైనే ఫోకస్ పెట్టారు ఒకరి తర్వాత ఒకరు తెలంగాణకు వస్తున్నారు ఎన్నికలకు తక్కువ సమయం ఉండడంతో ప్రచారం హోరు పెంచుతున్నారు కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే రాహుల్ గాంధీ సోనియా గాంధీ డీకే శివకుమార్ ఇప్పటికే పలుమార్లు ప్రచారం నిర్వహించారు ప్రియాంక గాంధీ కూడా మరోసారి ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు అన్ని వర్గాల మద్దతు కూడగట్టడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు కాంగ్రెస్ నేతలు ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు రానున్నారు ప్రియాంక గాంధీ ఆసిఫాబాద్ ఖానాపూర్ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచార సభల్లో ఆమె పాల్గొనున్నారు గిరిజనులకు మరింత చేరువయ్యేలా ప్రచారం చేయనున్నారు ఉదయం పదకొండు గంటలకు ప్రియాంక గాంధీ జిల్లా కేంద్రానికి రానున్నారని టీసీసీ అధ్యక్షుడు కొక్కిరాల విశ్వప్రసాదరావు తెలిపారు బీఎస్ఎన్ఎల్ టవర్ ఎదుట నిర్వహించే బహిరంగ సభలో ప్రియాంక గాంధీ ప్రసంగించనున్నారు ఆరు గ్యారంటీలతో పాటు కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టినవన్నీ అమలు చేస్తామని గిరిజనులకు హామీ ఇవ్వనున్నారు ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ అన్ని ఏర్పాట్లు చేసింది ఇప్పటికే రాహుల్ గాంధీ తుది దశ ఎన్నికల ప్రచారంలో భాగంగా వివిధ నియోజకవర్గాల్లో సభలు సన్నివేశాలు ఎన్నికల ప్రచారాల్లో పాల్గొన్నారు ఇప్పుడు ప్రియాంక గాంధీ ఉత్తర తెలంగాణలోని మరికొన్ని సెగ్మెంట్లలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు ప్రస్తుతానికి ప్రియాంక గాంధీ స్కెడ్యూల్ ఒకరోజుకు మాత్రమే పరిమితమైంది ఆ తర్వాత మరోసారి వచ్చే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్ ప్రోటోకాల్ విభాగం పేర్కొంది ప్రియాంక గాంధీ పర్యటన పూర్తి కాగానే ఇప్పటికే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో సీఎంలుగా ఉన్న లీడర్లు తెలంగాణ పర్యటనకు వచ్చే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి